Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలోకి పులివెందుల సతీష్ రెడ్డి. కడపలో టీడీపీ వాషౌట్. కడప జిల్లా పులివెందులకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి ఆ పార్టీ నుంచి జంప్ అవడం దాదాపుగా ఖరారైంది. తెలుగుదేశం పార్టీకి ఆయన గుడ్ బై చెప్పబోతున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. దీనికోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఈ నెల 13వ తేదీన ఆయన వైసీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఏకైక దిక్కు సతీష్ రెడ్డి. పార్టీ నుంచి ఎలాంటి అండా లేనప్పటికీ దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో తలపడుతున్నారు. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా టీడీపీ అభ్యర్థిగా ఆయన పులివెందుల నుంచి పోటీ చేయడం ఆనవాయితీ. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడుగా ఉన్న సతీష్ రెడ్డి టీడీపీలో కొనసాగాలా వద్దా అనే విషయంపై పునరాలోచిస్తున్నారని అంటున్నారు. తాను వైసీపీలో చేరబోతున్నానంటూ వస్తున్న వార్తల్ని సతీష్ రెడ్డి తోసిపుచ్చలేదు. ఇలాంటి వాతావరణం మధ్య ఆయన పార్టీ కార్యకర్తలు తన అనుచరులతో సమావేశమయ్యారు. విస్తృతంగా చర్చించారు. నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి బాగోలేదని, అగ్రనాయకత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల పార్టీని బాగు చేయలేమని కూడా సతీష్ రెడ్డి అనుచరుల వద్ద కొండబద్దలు కొట్టినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రాజకీయ సన్యాసం చేయడమా లేదా పార్టీ ఫిరాయించడమా, ఈ రెండింటిలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుందని అభిప్రాయం పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమైందని సమాచారం. పులివెందుల నియోజకవర్గం పరిధిలోని కొన్ని మండలాలపై సతీష్ రెడ్డికి పట్టు ఉంది. పార్టీ పరంగా కాకపోయినా సతీష్ రెడ్డిని చూసి టీడీపీకి ఓట్లు వేసే ప్రజలు ఉన్నారు. వారి కోసమైనా తాను రాజకీయాల నుంచి వైదొలగకూడదనే నిర్ణయానికి వచ్చారని చెప్తున్నారు. పార్టీకి అతీతంగా రాజకీయాలతో సంబంధం లేకుండా తన వెంట నడిచే అనుచరులు అభిమానుల కోరిక మేరకు వైసీపీలో చేరడానికి సతీష్ రెడ్డి సన్నాహాలు పూర్తి చేశారని అంటున్నారు. సతీష్ రెడ్డి పార్టీని ఫిరాయించితే పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ దాదాపు ఖాళీ అయినట్లే, తన వెంట ద్వితీయ శ్రేణి నాయకులను కూడా ఆయన వైసీపీలోకి తీసుకువెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ జెండా పట్టుకోవడానికి ఇప్పట్లో ఎవరు ముందుకు రారనే అభిప్రాయం నెలకొంది. వైఎస్ కుటుంబానికి బద్ధశత్రువుగా ఉంటూ వచ్చిన సతీష్ రెడ్డి తానే స్వయంగా వైసీపీలోకి చేరబోతుండడం వల్ల దాని ప్రభావం జిల్లా రాజకీయాలపై పడుతుందని అంటున్నారు. సతీష్ రెడ్డి వైసీపీ ఎంట్రీకి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పరోక్షంగా కారణాలుగా కనిపిస్తోంది. పులివెందుల రౌడీలు, కడప గోండాలు చాలా కాలం నుంచి తెలుగుదేశం పార్టీ విస్తృతంగా వాడుతున్న పదాలు ఇవి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి చేస్తున్న ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకున్నప్పటికీ దాన్ని పులివెందుల, కడప జిల్లాకు ఆపాదిస్తూ వస్తున్నారు టీడీపీ నాయకులు. దీనికి చంద్రబాబు కానీ ఆయన కుమారుడు లోకేష్ కానీ మినహాయింపు కాదు. మొన్నటికి మొన్న విశాఖపట్నం విమానాశ్రయం వద్ద చంద్రబాబును అడ్డగించినప్పుడు కూడా పులివెందుల గోండాలు రౌడీల పనేనంటూ ఆరోపణలు గుప్పించారు. ఇలాంటి వ్యాఖ్యల పట్ల పులివెందులకు చెందిన టీడీపీ నాయకులు స్థానికుల నుంచి కొంత ప్రతిఘటనను ఎదుర్కొంటున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వ్యాఖ్యల పట్ల తాము ఇబ్బందులు పడుతున్నామనే విషయాన్ని సతీష్ రెడ్డి సహా స్థానిక నాయకులు కొందరు పార్టీ అగ్రనాయకత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం కనిపించడం లేదని అంటున్నారు. పైగా విశాఖపట్నం ఘటన తర్వాత ఈ రకమైన వ్యాఖ్యలు మరింత తీవ్ర రూపం దాల్చడంతో సతీష్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారని, తాను చేస్తున్న ముందస్తు హెచ్చరికల్ని పార్టీ సీనియర్లు పెడచెవిని పెడుతున్నారనే ఆవేదన సతీష్ రెడ్డిలో వ్యక్తమవుతోందని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం వల్ల ఉపయోగం లేదనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.